చింతలపూడి నియోజకవర్గం జగ్గారెడ్డిగూడెం మున్సిపాలిటీ పరిధిలో గల సచివాలయ సెక్రటరీ ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా ప్రొవేషన్ డిక్లేర్ చేసిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి మాట్లాడారు. ప్రజలకు వారి సమస్యలు తెలుసుకుని సత్వర పరిష్కారం చూపాలని వారిని కోరారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. ఎన్నో ఏళ్లగా ఎంతోమంది యువకులు చదువుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి పీజీలు చేసి ఇంజనీరింగ్లు సాఫ్ట్వేర్లు ఎన్నో రకాలుగా విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైన పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఒక్క విషయాన్ని కూడా గ్రహించి చూసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు. అలాగే మరి ఈ రాష్ట్రంలో ఉన్న యువకులందరి గురించి ప్రతి జిల్లా కూడా మరి నిరుద్యోగ యువతతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వారి సమస్యలు కూడా తెలుసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యవస్థ మీద అవగాహనతో అటు ఉద్యోగుల విషయంలో కానీ ఇటు నిరుద్యోగుల విషయంలో కానీ ఇటు రైతుల విషయంలో కానీ ఇటు పేద ప్రజలు పడుతున్న కష్టాల విషయంలో కానీ అన్ని విషయాలు కూడా మరి పాదయాత్ర ద్వారాగా బస్సు యాత్రల ద్వారాగా అలాగే ప్రతి జిల్లాకి మరి ప్రత్యేక హోదా మీద ఒక నిరుద్యోగులకి ఈ రాష్ట్ర ప్రజలకి ఒక అవగాహన కల్పిస్తూ ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రం మొత్తం నడిచి ప్రజల కష్టాలను తెలుసుకొని ఈ రోజున మేము అధికారంలోకి వస్తే మరి సచివాలయాలు ఏర్పాటు చేసి గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలి, ఈ రాష్ట్రంలోకి నేరుగా పేద ప్రజలందరూ కూడా ఆఫీసుల చుట్టూ తిరగకుండా వారి యొద్దకే పాలన తీసుకురావాలని ఒక ఉద్దేశంతో మరి సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఇళ్ళకు కూడా ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా రూప అవినీతి లేకుండా లంచాలు లేకుండా జన్మభూమి కమిటీల మాదిరిగా ఒక పెన్షన్ కావాలంటే 5000 రూపాయలు ఇచ్చేవారు జన్మభూమి కమిటీలకి. అలాంటి వ్యవస్థ లేకుండా ఒక ఇల్లు పొందాలంటే లంచం, ఒక ఏదైనా గవర్నమెంట్ పథకం పొందాలంటే లంచాలు, ఇలాంటి లంచాల రూపుమాపి ఈ రోజున గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం సచివాలయాల వ్యవస్థ ద్వారాగా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘం సెక్రటరీ మండి మేమందరం నిరుద్యోగంలో మగ్గిపోతున్నటువంటి మాకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక మన ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ అనేటువంటి ఒక నవకల్పన ద్వారా సచివాలయ వ్యవస్థను స్టార్ట్ చేసి 130,000 మందికి ఉద్యోగాలు కల్పించి అందులో 100,000 ఉద్యోగులకి శాశ్వత ఉద్యోగులుగా ప్రొఫెషన్ డిక్లేర్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నటువంటి సెక్రటరీలందరూ కూడా మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు వైస్ చైర్మన్ గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యుల ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగిందండి. ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి మాకు శాశ్వత ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వాములు చేసినందుకు మన ప్రీతమ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు సచివాలయ పితామహ అయిన ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.